ఎవరీ సాయి శివ పద్యాలతో ఆయన ప్రయాణం ఎలాంటిది తన గ్రామీణ వాతావరణం తన పద్య పరంపరలో ఎంతవరకు దోహదపడింది రంగస్థల పద్యాలలో ఆయన ప్రతిభ మీకు ముక్కున వేలేసుకునేలా చేస్తుందా తెలుగు భాషా సాహిత్యాల వైపు ఆయన ప్రయాణం వెనుక కథ ఏమైనా ఉందా సాయిశివ పద్యాల ప్రయాణం భాషా సాహిత్యాల విజ్ఞానం వెనుక గురువుల కారణం ఏమైనా ఉందా ఎవరా గురువులు మీకు ఈ రోజు నేను పరిచయం చేస్తున్న వ్యక్తి కుర్ర కుంక యువకుడు తెలుగు భాషా సాహిత్యాల వైపు ఎవ్వరూ అడుగులు వేయనటువంటి తరుణంలో తెలుగు భాషకు ఉద్ధరించడానికి వచ్చానని నీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పేరు సాయి శివ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సబ్జెక్టులో పీజీ కోర్సు చేస్తున్నాడు తెలుగు పట్ల విపరీతమైన మమకారం ఉత్సాహం ఉన్నవాడు ప్రత్యేకించి ఈరోజు ఇంటర్వ్యూలో మీకు పరిచయం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పద్యం విషయంలో శ్రావ్యమైన కంఠంతో పద్య పరిమళాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఆ శతక మాధుర్యాన్ని ప్రపంచానికి వినిపించడం కోసం ఆ పద్య సౌరభవాలను ఈ గంధాలను ఆ పద్య సౌరభ గంధాలను ఈ లోకానికి పరిచయం చేయాలని విశ్వవ్యాప్తం చేయాలని ఒక ఉర్రూతలుగుతున్నటువంటి యువకుడు సాయిశివ ఈ సాయిశివ యొక్క పద్య పరిమళ శోభను మీకు ఈరోజు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను నమస్తే సాయిశివ నమస్కారం రైట్ ఈరోజు ఆ రోజు ఒకరోజు వాట్సాప్ లో నీ తాలూకా ఆ పద్యాన్ని చూశాను భువన విజయానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు అలసాని పద్ధతికి సంబంధించిన సందర్భం ఆ సందర్భంలో వెంటనే అనుకున్నాను ఎలాగైనా సరే సాయిశివని ఇంటర్వ్యూ చెయ్యాలి ఈ లోకానికి సాయిశివ యొక్క గొంతు వినిపించాలి ఆ పద్యాన్ని నువ్వు పాడే విధానం గానీ లేకపోతే ఆ శ్రావ్యమైన కంఠమైన స్పష్టమైన భాష అయినా ప్రతిదీ కూడా చాలా గొప్పగా ఉంది సాయిశివ అదే కారణం నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 24 గంటలు నిన్ను ఇంటర్వ్యూ చేయలేనే నేను ఎదురు చూశాను ఆ కారణంతో ఈరోజు ఈ పచ్చని ప్రకృతిలో మనం కలుసుకున్నాం బహుశా ఈ పచ్చని ప్రకృతి కూడా ఈ వీడియో వైరల్ అవడానికి ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కూడా కారణం కావచ్చు అనుకుంటున్నాను రైట్ మొట్టమొదటి ప్రశ్న మరి నీ తాలూకు ఇంటర్వ్యూలో వ్యక్తిగతంగా నిన్ను ఒకసారి పరిచయం చేసుకో తర్వాత పద్యంతో మనం రంగంలో ప్రవేశిద్దాం రైట్ నా పేరు రఘుపాత్రుని సాయిశివ మాది పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామం బ్రాహ్మణతర్ల గ్రామం మరి మా తల్లిదండ్రులు రఘుపాత్రుని మన్మథరావు గారు భగవతమ్మ గారు నేను మా ముగ్గురు అన్నదమ్ములు నేను చిన్నవాడిని ఓకే అంతేనా వ్యక్తిగతం ఇంకేదో చెప్పుకోవాలనుకుంటున్నా చిన్నవాడిని మరి మొట్టమొదటి మనం ఇంటర్వ్యూలోకి ప్రవేశించే ముందు మీ తాలూకా నిన్ను ఇంటర్వ్యూ చేయడానికే ప్రధానమైన కారణము మీ తాలూకా శ్రావ్యమైన కంఠాన్ని ఆ స్పష్టమైన భాషను తెలుగు పట్ల ఉన్న మమకారాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామని మొట్టమొదటిగా ఓ పద్యంతో మీ తాలూకా ప్రతిభను ప్రపంచాన్ని పరిచయం చేయాలి రైట్ పద్యాన్ని అందుకోండి మీకు నచ్చిన పద్యాన్ని అందుకోండి ప్రాచీన పద్యమైన రంగస్థల పద్యమైన మీకు నచ్చిన పద్యం అందుకోండి శ్రోతలకు వినిపించండి ఖచ్చితంగా నేను రాసినటువంటి కందపద్యం నేను రోజు ప్రతిరోజు కూడాను ఆ ప్రాచీన కవులు తలుచుకోకుండా ఉండే క్షణం అనేది ఉండదు వాళ్ళని తలుచుకుంటూ రాసినటువంటి పద్యం అది ఒక కందపద్యం కొలుతున్న కవిత్రయంబును కొలుతును కవిత్రయంబును కొలుతును శ్రీనాథ కవిని కొలుతును మల్లన్ కొలుతును కవిత్రయంబును కొలుతును శ్రీనాథ కవిని కొలుతును మల్లన్ కొలుతును పోతనవే మన కొలుతును పోతనవే మన కొలుతును నీ తెలుగు కవుల కొలుతును మదిలు తెలుగు కవుల్ని కొలుస్తున్నారు ముందు కూడా తెలియజేయండి రైట్ మరి తెలుగు కవులు పట్ల తెలుగు భాష పట్ల మీ ప్రేమను వ్యక్తపరిచారు రైట్ శివగారు మరి మొట్టమొదటిసారిగా ఒక మంచి చమత్కార పద్యాన్ని మీకు ఇష్టమని విన్నాను ఒక మంచి చమత్కార పద్యంతో మీ తాలూకా పద్య పరిమళాన్ని వినిపించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సార్ కొద్ది వాయిస్ కూడా వీలైతే పెంచండి మాట్లాడినప్పుడు కూడా వాయిస్ పెంచండి రైట్ అసలు చమత్కారం అంటే అది ప్రబంధ యుగం నుండి చమత్కారం అనేది చాలా చక్కగా సాగుతూనే వస్తున్నటువంటి సాహిత్య ప్రక్రియలు అందులో అల్లసాని పెద్దన గారు
మనం మొట్టమొదటిగా అతను అగ్రగణ్యుడు కాబట్టి ఆ భువన విజయంలో అతని గురించి ప్రారంభించుకునే కాబట్టి అల్లసాని పెద్దలు అంటే మీకు ప్రత్యేక అభిరుచి కూడా ఉన్నట్టుంది. అల్లసాని పెద్దలు అంటే అతను మహానుభావుడు. అతను మనుచరిత్రం రాశాడు, కావ్యం రాశాడు. అందులో ప్రారంభం ఆ విఘ్నేశ్వరుడికి స్తుతి చేస్తాడు. ఎంత చమత్కారంగా చేస్తాడంటే ఆ స్తుతి, అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ, అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ, బాల్య అంక విచేష్ట తుండము అవలి చంక బలింపబోయి ఆవంక కుచంబు కానక కహి వల్లభహారము గాంచి వ్రీమృణాలాంకుర శంకనంటెడు గజాని కొల్తున భీష్ట సిద్ధికి. ఎంత చక్క చెప్పాడంటే ఇందులో చమత్కారం. అల్లసాని పెద్దన గారు ఇది చూడడానికి ఉత్పలమాలలోనే ఉంది, కానీ ఇందులో సాహిత్యం కానీ చమత్కారం కానీ వర్ణనాతీతం. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారంట. విఘ్నేశ్వరుడు బాలుడు, మరి తల్లి తన చంకనెక్కించుకొని పిల్లవాడికి పాలు పడుతూ ఉంది. పార్వతీదేవి పడుతూ ఉంది. ఆ పిల్లవాళ్ళకి సాధారణంగా అమ్మ యొక్క ఒక స్తన్యం తాగుతూ ఉంటే ఇంకో స్తన్యంతో పిల్లవాళ్ళు సరదాగా ఆడుతూ ఉంటారు. అయితే పార్వతీదేవి యొక్క వాళ్ళు ఉన్నదే అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు. ఒక స్తన్యం తాగుతూ ఉన్నాడు. ఆ స్వామివారు అర్ధభాగంలో ఉన్నారు కాబట్టి ఇంకొక భాగంగా ఆ స్వామివారు ఉన్నారు. ఆ పక్క చెన్నుతో ఆడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకొక చెన్ను కబలింపబోతూ ఉంటే అక్కడ స్వామివారి యొక్క నాగాభరణం కనబడుతుంది. అది చూసిన వెంటనే విఘ్నేశ్వరుడు ఇది తామరతుందేమో అని భ్రమిస్తాడు. వెంటనే జడుచుకుంటాడు అనమాట. అప్పుడు ఆ అలసాని పెద్దన గారు కావ్య ప్రారంభంలో అన్నారు, అటువంటి భ్రమలో ఉన్న విఘ్నేశ్వరుడు మన భ్రమ తొలగించుగాక అని అన్నాడు చమత్కారంగా. అటువంటి భ్రమలో ఉన్న విఘ్నేశ్వరుడు మన భ్రమ తొలగించుగాక అని ఏ కవ్యంలో రాశారు? మనుచరిత్రం. అసలు నాటకం అంటేనే దానికి మా ఊరు ఒక ప్రత్యేక కేంద్రంగా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ తరలలో నాటక కళాకారులు ఎక్కడి నుండి కూడా తీసుకురాకుండా మా ఊర్లో వాళ్లే ఆ నాటకాన్ని సాధన చేసి రంగస్థలం మీద ప్రదర్శించి ఎన్నో 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 రంగస్థలపై వేసినటువంటి ఘనత ఉంది. కళలకు కానచ్చి తినాలంటారు కానీ మా బ్రాహ్మణ కావాలండి. సరే, నాటక రంగంలో ఏదైనా రంగస్థల పద్యం పర్లేదు. రంగస్థల హరిశ్చంద్ర హరిశ్చంద్ర పద్యం వేసుకోండి. సరే, ఆ దానికి జాషువా గారు మహానుభావుడు. అతను సత్యహరిశ్చంద్రయం నాటకం రాసింది బలిదేప లక్ష్మీకాంత్. కానీ అందులో కొన్ని పద్యాలు జాషువా గారు కొన్ని ఖండకావ్యాలు రాశారు. అందులో శ్మశాన వాటికను ఖండకావ్యం ఉంది. శ్మశాన వాటి అందులో ఒక 10 పద్యాలు 15 పద్యాలు ఉంటాయి. అవి ఆ రోజుల్లో మల్లాది సూర్యనారాయణ గారు, బండారు రామారావు గారు వంటి మహానుభావులు ఆ పద్యాలు తీసుకొచ్చి కాటి సీన్ లో పెట్టడం ప్రారంభించారు. అప్పటి నుండి అసలు కాటి సీన్ అంటే జాషువా, హరిశ్చంద్ర అంటే జాషువా అయిపోయింది. జాషువా అంటే ఇచ్చోటనే శ్మశాన వాటిక అని ఒక పేరు వచ్చేసి 100%. అయితే అందులో ఆ నాటకంలో అప్పటి నుండి పెట్టినటువంటి పద్యాలు ఇప్పటికీ జనమధ్యంలో బాగా విస్తృతంగా బహుళంగా ఉంటాయి. ఖచ్చితంగా అందులో ఒక పద్యం అతను వేదాంత దూరంలో చెప్తాడు హరిశ్చంద్రుడు. నిచ్చోటనే సత్కవీంద్రుని కమ్ముని కలము నిప్పులలోన కరగిపోయి చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రిక అంతరుచే ఇచ్చోటనే నల్ల పూసల సౌరు గంగలో
కలసిపోయే చోటనే ఎట్టి పేరెన్ని కంగన్ చిత్రలేఖకుని కుంచయునసియంచే ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జ కదలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయా అవని పాలించు అవని పాలించు భస్మ సింహాసనంబు ఆ అద్భుతం. అసంగా రంగస్థల కళాకారుడువా? రంగస్థల ప్రవేశం ఉందా? రంగస్థల ప్రవేశం ఉందా? అన్ని ప్రవేశాలు ఉన్నాయి నిజంగా తెలుగు భాషకి. రాను రోజుల నుంచి ఈ రూపంలో అయితే ఆ శ్రావ్యమైన కంఠం అయితేనేమి, కొందరికి శ్రావ్యమైన కంఠం ఉంటుంది, కాస్త భాషలో స్వచ్ఛత ఉండదు. నీలో భాషలో స్వచ్ఛత ఉంది, ఆ శ్రావ్యమైన కంఠం ఉంది, మధురమైన గొంతుతో పాటు ఆహార్యం కూడా సౌందర్యవంతమైంది. అది కాస్త యువ ఆహార్యం. తెలుగు ఖచ్చితంగా నీ రూపంలో అయితే ఒక రోజు మంచి రోజులు వస్తాయని మాత్రం నేను గాఢంగా నమ్ముతున్నాను. పద్యం కూడా అయింది. ఇంకేదైనా నీకు నచ్చిన వేరే పద్యం కూడా ఆలపిస్తావా? ఆలపించి ప్రఖ్యాతి చెందిన చాలా పద్యాలు ఉన్నాయి. నీ నుంచి ఒక పద్య పరంపర రావాలి. ఆ పద్య పరంపరే మన ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం. కాబట్టి వినిపించిన ఇంకో పద్యాలు. శ్రీనాథుడు అసలు తెలుగు సాహిత్యానికి అతనికి నమస్కారం పెట్టాలండి. నమస్కరించాలి. శ్రీనాథుడు అంతటి సాహిత్య సేవ చేశాడు. అతని మీద అపవాదులు ఉన్నాయి, అంటే లైఫ్ స్టైల్ సంబంధించిన ఉన్నాయి, కానీ అతను చేసినటువంటి సేవ అనన్య సామాన్యం. ఆ సేవ చేశాడు. అతను రాసినటువంటి కావ్యాలు కూడా అజరామరం. కావ్య అన్ని కావ్యాలు రాశాడు. 14 కావ్యాలు సుమారుగా రాశాడు. అన్ని కూడా కలికితురాయలండి. కలికితురాయలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీనాథుడు గౌడి డిండంబట్ను ఓడించాడు. అవును అవును. విజయనగరంలో. అవును. ఎంతటి ప్రెగ్నెంట్ అక్కడ. సామాన్యంగా వెళ్ళాడు అక్కడికి. ఆ విద్యాధికారిగా, కొండవీడి విద్యాధికారిగా అక్కడికి రాయలవర ఆస్థానానికి వెళ్ళాడు. ప్రౌఢరాయలు. అవును. ప్రౌఢదేవరాయలు. అయితే అతనితో తలపడ్డాడండి. అవును. ఈ వాగ్యుద్ధం. అవును. సాహిత్యానికి సంబంధించి అయితే అక్కడ కర్ణాటక అదంతా కర్ణాటక ప్రాంతం. అవును. అప్పుడు అందరూ కూడా సభ కొలువు తీరింది. అక్కడ ప్రౌఢరాయుల వారు కూర్చుని ఉన్నారు, ఆశీనులై ఉన్నారు. సభ ప్రారంభమైంది. శ్రీనాథుడికి ప్రశ్న వేస్తాడు మొదటగా. గౌడడిండిము బట్టు అరుణగిరినాథుడు. అతని పేరు అరుణగిరినాథుడు. ఇప్పుడు నిక్నేమ్ అంటారు కదా, అది గౌడడిండిము బట్టు అని అతనికి ఒక ప్రశ్న వేస్తాడు. అవును, నువ్వు తెలుగు భాషలో కవిత్వం చెప్తావని విన్నాం కదా, తెలుగులో నీ దేశ సంప్రదాయం అని అడుగుతాడు. అప్పుడు ఎంత చమత్కారంగా చెప్తాడంటే శ్రీనాథుడు అక్కడ వచియుంతు వేముల వాట భీమన భంగి ఉద్దంబలీల ఒక్కొక్క మాటు భాషింతు నన్నయ భట్టు మార్గంబునా ఉభయ వాక్రౌడి ఒక్కొక్క మాటు వాకృత్తిక యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధమున ఒక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవా సూక్తి వైచిత్రి ఒక్కొక్క మాటు. అప్పుడు అంటాడు ఇక్కడికి సీసం కంప్లీట్ అయింది, పూర్తయింది, ఇప్పుడు తేటగీతలోకి రావు. అప్పుడు నీ భాషా శైలి, భాషా సంప్రదాయం ఎటువంటిది అని అడిగినటువంటి గౌడ డిండు బట్టికి ప్రౌఢ పరికంప సంస్కృత భాష ఎంద్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాష ఎంద్రు
ఎవ్వరేమన్నయ్యేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. ఇక్కడ కర్ణాట భాష అని అన్నాడండి. అవునవును, కర్ణాట భాష అన్నాడు. అయితే వెంటనే గౌడు నిన్ను బట్టి ఇక్కడ ఏదో మెలికి పెట్టాడని తెలియదు, మర్చిపోయాడు. కర్ణాటక భాషను ఆహా ఏ ఎండకు ఆ గొడుకు పడతారు మీరు. ఇప్పుడు కర్ణాటక దేశం వచ్చారు కాబట్టి మీ భాష కన్నడ భాష అంటున్నారు. ఇప్పుడు గౌడు దేశం వెళ్తే గౌడు భాష అంటారా అని అన్నాడు. అయితే మీరు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా నిజము నా భాష కర్ణాటక భాష అని అంటాడు, రెండు మూడు సార్లు అంటాడు. అప్పుడు మీరు పదే పదే ఇదే చెప్పడానికి కారణం ఏంటంటే, నిజము నా భాష కర్ణాట భాష అంటే కర్ణ అంటే చెవి, అట అంటే వినసంపైనటువంటిది. నా కవిత్వము నిజము కర్ణాట భాష. మొత్తానికి శ్రీనాథుడిని తలపించావు, శ్రీనాథుడిలా చెప్పావు. శ్రీనాథుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ దీనికి గుమ్మడి గోపాలకృష్ణ అనేటువంటి ఒక మహానుభావుడు శ్రీనాథుడి పాత్ర వేస్తే నిజంగా శ్రీనాథుడు ఎలా ఉంటాడేమో అని మనకి తలపిస్తుంది సార్. అవును, అతను అద్భుతంగా అసలు రంగస్థలం రంగస్థలం. ఓకే ఓకే. మొత్తానికి శ్రీనాథుడు శేషపద్యాలకు చాలా ప్రసిద్ధి. సాహిత్యంలో శ్రీనాథుడిని చదవడం అంటే 15వ శతాబ్దాన్ని చదవడం అంటారు అల్లాడ వేమారెడ్డిని. అల్లాడ వేమారెడ్డి మరి ఆయన సాహిత్యాన్ని చదవడం, ఆంధ్రదేశ చరిత్ర చదవడం అని ఒక విమర్శకారుడు, సాహిత్య విమర్శకారుడు అన్నాడంటే మరి ఆయన స్థాయి ఏంటి అనేది. సాహిత్యం చదవడం, రాష్ట్ర చరిత్ర చదవడం అన్నాడంటే ఆయన స్థాయి అది, సాహిత్యంలో శ్రీనాథుడు స్థాయి అది. రైట్. ఇప్పుడు ఇంకొక ఒక మంచి నీతి పద్యం, నువ్వు చెప్పే నీతి పద్యం ఎలా ఉండాలంటే సమాజానికి ఒక గీట్రాయిలా ఉండాలి, సమాజానికి చెంపపెట్టులా ఉండాలి, సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చి పడేయాలి. అలా అద్భుతమైనటువంటి ఒక నీతి పద్యాన్ని వినిపించు. ఖచ్చితంగా మనకి కవులలో భాస్కర శతకం రాశారండి మారద వెంకయ్య గారు. అన్ని ఉత్తుల చంపకమాలలో ఉంటాయి అతని శైలి మొత్తం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అతను చెప్తాడు, మనం చదివే చదువు చదివినది కూడా అర్థవంతంగా నేర్చుకోవాలి అని. ఏదో చదివేశాం వదిలేశామని కాకుండా దానికి ఒక సార్థకం ఉండాలి, అందులో యొక్క రసాన్ని గ్రహించాలి అని చెప్తూ చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకు ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటం పదునుగ మంచి కూర నలపాకము చేసినదైనా అందు ఇంపొది విడు ఉప్పు లేక రుచి పొట్టగా నేర్చునటదై భాస్కర. మొత్తానికి మంచి పద్యంతో చదువు యొక్క ఆవశ్యకత, ఎంత చదువుకున్నప్పటికీ చెప్పాడు అద్భుతం, ఎంత చదువుకున్నప్పటికి కూడా రసాన్ని గ్రహించాలి అని. అందుకే మళ్ళీ మూడో పాదంలో చెప్తాడు ఎంతట నలుడు భీముడు చేసినటువంటి వంటల్లోనైనా సరే అతను ఇంచుకొని ఉప్పు చాలకపోతే నలుడు భీముడు వండినా సరే రుచి ఉండవు వంటలు అని. ఇక్కడ సమస్య అద్భుతమైన పద్యం. ఇంకా ఇప్పుడు ఇంకేదైనా వేరే నీతి పద్యం కానీ లేకపోతే ఏనుగు లక్ష్మణ కవి కానీ ఏ పద్యాలైనా ఇంకోటి చదివి వినిపించండి. వేమన ఒకటి రెండు వినిపించండి. వేమన పద్యాలు అంటే ఆట వెలది మేటి ఈటిగా ఉపయోగించినటువంటి కవి. వేమన మీద నేను సుమారుగా ఎన్నో పద్యాలు రాశానండి. నేను 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 పద్య కవిత్వాన్ని నీ కవిత్వం కూడా వినిపించి ప్రయత్నించేద్దాం ఒకటి. అందరూ అంటాడు వేమన అంటాడు మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఆపాలి అక్కడికి, ఆట వెళ్ళదు పాదం అంటే పాదం. మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిలో బింకమేలాగురా విశ్వదాభిరామ
వినురవేమా అద్భుతం. అందరికి తెలిసిన నాటకం మీద విపరీతమైనటువంటి అభిలాష, అభిరుచి, ఆకాంక్ష రైట్. మరి ఇంకో పద్యం వేసుకోవచ్చు కదా, హరిచంద్ర వేసుకో, కాటిసేన ఒకటే ఉందా, బ్రహ్మాండం ఇంకా బాల సూర్య ప్రభాకలిత కాటిసేనే అక్కడ అంటాడు. ఎంత చమత్కారం అంటే ఆ చంద్రమతి దేవి యొక్క ఆ మంగళ సూత్రం అనేది అతను ఒక్కడికే కనబడుతుంది, అది వశిష్ఠ మహాముని యొక్క వరం. ఓకే, అతను అనుగ్రహం చేత భర్తకే కనబడుతుంది, ఆవిడ మహాపతివ్రత. అయితే మరి కాటిశీల పర్యంతం శ్మశానానికి కుమారుడు శవం తీసుకుని వస్తుంది, మరి ఇతను సత్యహరిశ్చంద్రుడు ఎందుకు అనిపించుకున్నాడు? మరి అక్కడ వీరదాసుడు పెట్టినటువంటి ఒక ఇతనికి నిబంధన ఉంది, ఎవరైనా శవాన్ని తీసుకుని వచ్చి కావచ్చమని చెప్తే వారి దగ్గర గిద్దెడు బియ్యం తీసుకోవాలి, ఒక పాత అంటే ఒక వస్త్రం తీసుకోవాలి, ఒక మాడ, ఇప్పుడు మాడలు కదా, మాడ తీసుకుంటే గానీ కాల్చడానికి వీలు లేదని వాళ్ళ యొక్క వీరదాసుడు యొక్క ఆజ్ఞ. వీరదాసుడు దానికి కాటిక మొత్తం అతను అధికారి, ఇతను అతని దగ్గర మరి ఎప్పుడైతే విశ్వామిత్రుడికి ఇతను చెల్లించాలో సొమ్ముని ఇతను అమ్ముడుపోతాడు ఎవరికి, వీరదాసుడు. అప్పుడు ఆ తర్వాత ఈ కథ ఎలా జరుగుతూ ఉంటుంది, ఇందులో చంద్రమతి కూడా వీరి పేర్లు కూడా మారిపోతాయి. అవును, ఇతనికి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కదా అని వీరదాసుడు, నువ్వు నాకు దాసుడు కాబట్టి నీకు వీరదాసుడు పెడుతున్నావు, నీకు హరిశ్చంద్రుడు అని పేరు లేదు. ఆవిడ కూడా చంద్రమతి కూడా అప్పటికే కాళకౌశుడి దగ్గర ఆవిడ చేరింది, భార్యను ముందు అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు. అందుకే సత్చక్రవర్తులలో సత్యాన్ని అవలంబించినటువంటి మహాచక్రవర్తి. అవును, ఆవిడ పేరు అంశనారిగా అక్కడ మారుస్తారు. అయితే మొత్తం మీద కుమారుడికి ఇదంతా పరీక్ష తీసుకుని వస్తుంది. వచ్చిన తర్వాత అర్ధరాత్రి నా దేమీ లేదయ్యా అంటుంది, నేను ఇది బొత్తుగా నమ్మను, ఇప్పుడు ఉన్న నీకు విభవం, నీ విభవం శరీరం మాత్రమే కాదు ఆలోచించుకోవడం. అవును, ఆవిడ బెత్తిపోతుంది నా వద్ద ఏముందని, ఏమీ లేదా అని చెప్పి దళము పయ్యడలు నడంగియు సముద్రకాతులి రందలన్న లయం పందిశలం త్వదీయగల సీమం బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందు చున్నదది అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, దానిని ఏ వెలకైనా తెగనమ్మి నీ సుతునకై వెచ్చేచినను చల్లదే. ఆ మంగళ సూత్రాన్ని నమ్మి నీ కుమారుడు దహన కార్యక్రమానికి ఉపయోగించని చెప్తుంది, చెప్తున్నాడు అతను. అద్భుతం, ఆ మహాగౌడికి దండం మొక్కలండి. నిజంగా ఇంత అద్భుతంగా రచన చేసి సాహిత్య సంపదను ఇచ్చేశారు మనకి. అది తర్వాత ఏంటంటే జాషువా గారనే కాదు, బలజేపల్లినే కాదు, ఆ సంగీతం కూడా, ఆ సాహిత్యాన్ని మూసుకుపోయే విధానం కూడా, ఆ సంగీతం అంత గొప్పగా లేనప్పుడు ఈ సాహిత్యం వెళ్ళే ప్రయాణంలో అందం ఉండదు. కాబట్టి సాహిత్యం గొప్పది, సంగీతం ఖచ్చితంగా. తిరుపతి వెంకట కవులు వాళ్ళు జనమధ్యంలో ఉన్న కారణం ఏంటంటే వాళ్ళు కావ్యాలు ఎన్నో రాశారు, కానీ అవధానాలు ఎన్నో చేశారు, కానీ మహాభారతాన్ని మళ్ళీ రాస్తే వాళ్ళకి ఆ మహానుభావుడికి కించపరిచినట్టుంటుందని వాళ్ళు ఏం చేశారు, పాండవ ఉద్యోగ విజయాలని అసలు అద్భుతమైనటువంటి రచన చేశారు. అందులో ఒక పద్యం చదువుతాం, అసలు ఇది జనబాహుల్ బాహుల్యంలో ఉన్న పద్యం, జెండా పైకపు రాజు, జెండా పైకపు అద్భుతం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు సితవాజు శ్రేణియం గూర్చి నే దండం బుంగుని తోలు శందనము మేదం నారిసారించుచు గాంధీవందు ధరించి ఫల్గునుడు నీ మూకం చెండు 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 చున్నప్పుడు వక్కండును నీ మొరలానకి పడు కురుక్షనాథ సంధింపగా. అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. తెలుగులోకి వచ్చావంటే తెలుగు కోసం ఏదైనా చెయ్యాలి, తల్లి కోసం ఏదైనా ఒక ఆభరణం అర్పించాలి,
తల్లి రుణం తీర్చుకోవాలి అన్న భావన ఏమైనా ఉందా? తెలుగు కోసం ఏదైనా చేయాలని ఆత్రుత ఉందా? ఆరాటం ఉందా? తెలుగు ఏం చేయాలనుకుంటున్నావు? నేను అనుకున్నది ఏమిటంటే, నా లక్ష్యం తెలుగు ఉపాధ్యాయుడు అవ్వాలని. అది పాఠశాల స్థాయి అయితే పిల్లవాళ్ళకి చక్కగా ఇప్పుడు ఈ రామాయణ భారత భాగవతాలు మా అప్పలనాయుడు మాస్టారు మాకు ఏ విధంగా అయితే వాటిని ఆ సుధరణ మాకు అందించారో నేను కూడా ఆ పరంపరనే కొనసాగిస్తూ పిల్లలకు అందించాలని, వాళ్ళని పద్యాలు వ్రాసే స్థాయికి తీసుకువెళ్ళాలనేది నా లక్ష్యం. తెలుగుకి ఇది చేయాలనుకుంటున్నావా? ఖచ్చితంగా. ఎంతనా తెలుగుకి ఏం చేయాలనుకుంటున్నా? ఇది పాఠశాల స్థాయిలో చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా. ఇంకేమైనా ఉన్నాయా? పిల్లలని సాహిత్యంపై అభిలాష కలిగించి వాళ్ళచే పద్యాలు సొంతంగా పద్యాలు రాయించాలి, వాళ్ళతో రాయించాలి. తెలుగు భాష అమ్మ తల్లికి అదొక మొకటం అవ్వాలి. మొత్తానికి అదే కదా. సరే, సందర్భోచితంగా నేను కూడా ఒక రిప్రజెంటేషన్, ఒక సబ్మిషన్ చేస్తున్నాను. తెలుగు భాష వైభవానికి ఆ స్థాయిలో పాటు పడుతూ నాకెందుకో ఒక రోజు శివసాయి సాయిశివ అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుకి ఒక మణి మొకటంలా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకో బాగా నమ్మకం కలుగుతుంది, పదే పదే చెప్తున్నాను. రైట్, ఏం చేస్తారంటే నా సలహా, తెలుగు భాష పాలనా భాషగా రావడానికి ప్రయత్నించండి. తెలుగు భాష మాధుర్యాన్ని పాఠశాల స్థాయిలోనే కాకుండా తెలుగు భాష మాధుర్యాన్ని నీ చుట్టుపక్క పరిసరాల్లో కూడా వ్యాపింప చేయడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నించిన రోజు మన తెలుగు భాష ఇంకొన్నాళ్ళు బ్రతకడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఈరోజు గ్లోబలైజేషన్, ప్రపంచమంతా ఒక గ్రామం అయిపోయిన పరిస్థితి, తెలుగు రోజు రోజుకి శోభ తగ్గుతుంది అని అనిపిస్తుంది. పాఠశాలలో అయితే వెరీ క్లియర్ అనమాట, దట్ ఈస్ వెరీ క్లియర్. కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ తెలుగుకు ఆ శోభ అయితే ఖచ్చితంగా దొరుకుతుందని నమ్ముతున్నాను. పాఠశాల స్థాయిలో మీలాంటి వారి అందరూ ఉంటే, బి ఫ్రాంక్ ఐఎమ్ సెయింగ్, మీలాంటి వారి అందరూ పాఠశాల స్థాయిలో ఉంటే తెలుగు ఈ రోజు ఈ పరిస్థితి రాదు. ఎందుకంటే తెలుగు పట్ల మమకారం చేయాలంటూ నేను చాలా చదివాను. మొత్తానికి 24 ఏళ్ళ వయసులో పద్యాన్ని రాసే స్థాయికి వెళ్ళాను. సుఖ విత్రయము తెలుగు సుధలు పంచే మహానుభావులు, భారత పద్యాల పంటలు పండించి సుఖ విత్రయము తెలుగు సుధలు పంచే. శివ కవి యుగమున కవన నదులు పారి తెలుగు కీర్తులు విశ్వ దిశలు చేరే. శ్రీనాథు ఘంటాన శీస పద్యపుతావి ఉప్పొంగె వసుధపై ఉప్పెనగను. ఆడుబాడు శ్రీనాథుడు. శ్రీనాథు ఘంటాన శీస పద్యపుతావి ఉప్పొంగె వసుధపై ఉప్పెనగను. పోతనారుని చేతి పుత్తడి కన్నెగా. పోతన తెలుగు జిలుగుల పేటి. పోతనారుని చేతి పుత్తడి కన్నెగా ఆంధ్ర భాగవతం అందమాయే. మల్ల వెంగమాంబ కృతుల మోదమలరే అన్నమయ్య గోపన్నల అలర భక్తి. విశ్వ ఘన కవులును గన్న వేదమాత తెలుగు తల్లి నీకు ప్రణతులు తెలుపుచూటి అంటూ ఒక శేష పద్యాన్ని స్వయంగా రాశావు. చాలా బాగుంది. ఇంకా అంటే వాస్తవంగా సాయిశ్రవ పద్యాన్ని ఛందస్సులో రాయడం కంటే నువ్వు రాసే పద్యంలో భావం కూడా నిబిడీకృతమైంది. అంటే భావ సౌందర్యం అమ్మవారు గురువులండి. అదే అంటే సాధారణంగా భాషా సౌందర్యం అనేది కంటే భావ సౌందర్యం కూడా నీ పద్యంలో. భావ సౌందర్యం ఉంది, శబ్ద సౌందర్యం ఉంది, ఛందస్సులో దీన్ని ఇమర్చగలిగావు. కాబట్టి నిజంగా నీకు పద్య రచనలో కూడా ముందుకు రండి. ఆ పద్య రచనలో కూడా మొత్తానికి మంచి ప్రవేశం ఉంది. దీన్ని మరింత పదును పెట్టి ఈ పద్యానికి కూడా మీరు అది కూడా సాహిత్యానికి సంబంధించినవే. ఓకే వినిపించండి. అసలు అన్నమయ్య కూడా ఎంత చక్కని సాహిత్యాన్ని అందించాడు అండి. మహానుభావుడు 32,000 సంకీర్తన జానపదంలో ఎవరు కూడా సాధ్యం కాదు. 32,000 సంకీర్తన ఎవరి గురించి? ఒకరికి మించిన వారు ఒకరు
నెంబర్ వన్ అందామంటే ఆ పక్క అన్నమయ్య కనిపిస్తాడు, ఈ పక్క పోతలు కనిపిస్తాడు, అయ్యో శ్రీనాథుడు ఏం కావాలనిపిస్తుంది, పెద్దని గుర్తొస్తుంది. ఎవరి డిగ్రీ తగ్గదండి, అంత మహనీయులు. మహనీయులు అంటే ఒకరికి ప్రథమ స్థానం ఇద్దామా, ఒకరికి ద్వితీయ స్థానం ఇద్దామా అంటే ఇక్కడ ఈ చర్చించడానికి మరి తావు లేదు, అసలు తావు లేదు. ఏంటి అతను అంటాడు, అన్నమయ్య అంటాడు, ఈ కులమతాలని ద్వేషిస్తూ బ్రహ్మ మొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా ఫల తందనానా ఫల తందనానా ఫల తందనానా అంటూ నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియు ఒకటే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మ మొక్కటే పర ఎంత చక్కటి. వాస్తవంగా ఆ కాలంలో బ్రాహ్మణ అంటే బ్రాహ్మణని కాదు, కుల వర్ణ వ్యవస్థ వేలూలుకొని వెళ్ళి ఉన్న తరుణంలో అన్నమయ్య లాంటి ఒక పండితుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు, అగ్ర కులాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అసలు ఈ కుల మత ఈ వర్ణ వివక్షతను ఆయన రూపుమాపాలని అభ్యుదయ భావంలో రాసినటువంటి గొప్ప కవిత్వం, నిజంగా అద్భుతం. పథకవిత్వం అంటే ఆయనకి అభ్యుదయ భావజాలం ఉంది. ఈ ఇప్పుడు ఈ కుల వ్యవస్థల్ని నిర్మూలించబడాలనే ఆకాంక్షని ఆయన అబ్రాహ్మణుడు మళ్ళీ ఆయన ఆ రోజుల్లో కలిగి ఉంటాం నిజంగా. అందుకే అండి ఇప్పుడు మనం కవిత్రయానికి అన్నయ్య తెక్కన ఎర్రన్న గారిని ఎలా చెప్తున్నామో ఈ పద కవిత్రయం కూడా ఉన్నారు. అన్నమయ్యని త్యాగయ్య ఇంకా క్షత్రయ్య ముగ్గురు క్షత్రయ్య క్షత్రయ్య. వాస్తవంగా ఇప్పుడు చూడు ఆ రోజు అన్నమయ్య దీనిలో చెప్పావు ఈ సినీ సాహిత్యం మీద కూడా దృష్టి ఉందా నీకు, సినిమా సాహిత్యంలో పాటల్లో ఆ పాటల్లో సాహిత్యం మీద దృష్టి ఉందా? సినిమా సాహిత్యం అంటే కావ్య గౌరవం లేదనా? అంటే ఇప్పుడు ఈ రోజుల పాటలకి అంత లేదు సార్. ఓకే, ఒకప్పుడు ఆత్రేయ గారు వేటూరు గారు రాసిన పాటల్లో సాహిత్యం అనేది ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉంది. వాస్తవంగా చిన్న ఉదాహరణ, సినిమా సాహిత్యం పైన నీకు మరి ప్రత్యేక శ్రద్ధ లేదు కాబట్టి ఆ టాపిక్ విడిచిపెడదాం. సినిమా సాహిత్యాన్ని కూడా కొన్ని వాటిని పరిగణించవచ్చు సాహిత్యం. ఎలా అంటే అన్నమయ్య చెప్పాడు అంటున్నావు కదా, ఇది రీసెంట్ గా అదే కొన్నాళ్ళ క్రితం మనకి ఉషే రాములమ్మ అని సినిమా వచ్చింది. అందులో చూడండి మనకి బహుశా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అనుకుంటా రాసిన పాట, ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కులతంత్రం, అబ్బా నరకమడిన శంభువుకుని శరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటనవేలు సాక్షిగా, ముందర మన చీపురుల దీనగతం సాక్షిగా, అడగండోయ్ అరవండోయ్ మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదిస్తూ అడగండోయ్ అరవండోయ్. అంటే దళిత సాహిత్యం మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉషే రాములమ్మ సినిమాలు రాశారు. అంటే సినిమా సాహిత్యంలో కూడా అక్కడక్కడ ఉంటుంటాయి ఖచ్చితంగా. కొద్ది సాహిత్యం ఎక్కడ సాహిత్యం అండి, వేటూరు ఆత్రేయులు అంటే వారు ఎంత చక్కగా రాశారు పాటలు అసలు. ఇప్పుడు చూడండి ఇదే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి అనుకుంటా, ఈ రోజు ఎన్నో బూత్ పాటలు వింటుంటాం మనం, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారా లేకపోతే ఆత్రేయ గారు కానీ, మనకి దసరా బుల్లోడు అక్కడ నాగేశ్వరరావు గారు ఉంది, పిక్కలపై దాకా చుక్కల చీరగట్టి పిడికడంత నడుము పైకి చెంగు ఎగగొట్టి ఇలుతుంటే చూడాలి దాని జోరు అబ్బో అంటూ ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ పచ్చని పంటని ఎంత బాగా పిక్కల పోయేదాకా చుక్కల చీర కట్టి పిడికలంతా నడుముతో బయట కొంగు ఎగగొట్టి ఇలుతుంటే చూడాలి దాని సోకు అంటుంటాడు అక్కడ కథానాయకు నీడలేపు వృద్ధి, ఇరుసైన కండరాలు ఉంగరాల జుట్టు మీస అంటూ అలా పుడుతూ అద్భుతండి ఆ సాహిత్యం. ఆత్రేయ గారు కూడా ఒక పాటలో అంటాడండి, నిందాస్తుతి చేస్తాడు దేవుడికి నిందాస్తుతి, అంటే అది ఎంత అద్భుతమైన కవిత్వం అంటే, ఆ రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతలో ఉండడు అని అంటాడు. అంటే ఆ చెల్లెల్ని ఆ బావగారు ఎలా ఉంటాడు, ఆవిడ అంధురాలు, ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముందుకు వస్తాడు, దాన్ని ఎన్టీఆర్ గారు వర్ణిస్తాడు మా ఆయన ఎలా ఉంటాడని వాళ్ళ చెల్లెలు అడిగితే రామారావు గారు చెప్తాడు, అంటే రాముడు కాడమ్మ నిందలు నమ్మడానికి
అంటే నిందలనేమి ఎవరా ఏమో రాముడు కంటే గొప్పవాడు కృష్ణుడు కావడమ్మ సవతలు ఉండరు ఎంత చక్క చెప్పారు అంటే రామకృష్ణుల్ని మించేవాడు అంటే వాడి స్థాయి ఏంటో ఇది నింద అసలు నిజంగా గొప్ప నిజంగా